ఈ ఇనుము ఎక్కడెక్కడ విస్తరించింది, ఈ ప్రాంతాలు మాత్రం కాస్త మీరు బైహార్ట్ చేసుకోవాలి. ఏ ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో మనకి ఇనుప గనులు ఉన్నాయి, ఇట్లా ఒక చార్ట్ అనేది మీరు వేసుకోవాలి. ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో మనకు ఆ ఇనుప ఖనిజాలు ఉన్నాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్న. మరి మనం చూస్తే ఒడిశా రాష్ట్రాన్ని మీరు పరిశీలించినట్లయితే జాగ్రత్తగా నోట్ చేసుకోండి, గురు మెహసాని అండ్ మయూర్భంజ్, కియోంజర్, కటక్, కిరుబురు, కోరాపూట్. చూసుకున్నాను ఒడిశా రాష్ట్రంలో గురు మెహసాని, మయూర్భంజ్, కియోంజర్, కటక్, కిరుబురు అండ్ కోరాపూట్ అనే ప్రాంతాలు మనకి ఇనుప ఖనిజ యొక్క విస్తరించినటువంటి ప్రాంతాలు. మరకపోతే జార్ఖండ్ రాష్ట్రంలో మనం చూస్తే సింగ్బమ్, ఇదే భారతదేశంలో తవ్వినటువంటి మొట్టమొదటి ఇనుప గనిగా మనం చెప్తాం. ఇవి కాకుండా నౌమండి, ససన్గా అండ్ నోటబురు అనేటటువంటి ప్రాంతాలు, నౌమండ, ససన్గా, నోటబురు అనేటటువంటి ప్రాంతాలు. మరి ఛత్తీస్గఢ్లో మనం చూస్తే బైలదిల్లా, భారతదేశంలోనే అతి పెద్ద ఇనుప గని ఏది అంటే బైలదిల్లా. దానితో పాటుగా బస్తర్ అండ్ ఆల్సో రావుఘాట్ అనేటటువంటి ప్రాంతాలు. అలాగే గోవా, ఆల్మోస్ట్ గోవా అంతా కూడా ఇనుప ఖనిజమే మనకు ఉంటుందినన్న. గోవా మెత్తటి ఇనుముకు ప్రసిద్ధిగాంచింది. స్పాంజ్ ఐరన్, స్పాంజ్ ఐరన్ యొక్క ఉత్పత్తి ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటే గోవా. ప్రధానంగా మనకి సతారి, పోండా, బిచోలియం, అస్నారా అండ్ మధ్య దక్షిణ గోవా ప్రాంతాలు విస్తరించాయి. అలాగే కర్ణాటక కూడా ఇనుప ఖనిజ ఉత్పత్తి ఎక్కువగానే ఉంటుందమ్మ. బళ్ళారి, చిక్మంగళూరు, కుద్రేముఖ్, కెమ్మనగండి, సిమోగా అనేటటువంటి ప్రాంతాలు. ఈ సిమోగా అనేటటువంటి ప్రాంతం కూడా కర్ణాటకలో ఇనుప నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. మోస్ట్లీ ఈ ప్రాంతాలు ఒకసారి మీరు చూస్తే ఆల్మోస్ట్ ఇనుము, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా ఒకే పరిసర ప్రాంతాలు మీకు లభ్యమవుతాయి. బట్ ఆ ప్రాంతం ఏ రాష్ట్రానికి సంబంధించినది అనేది మనకు కనీస అవగాహన ఉంటే ఈజీగా మనం ఆ ప్రాంతాన్ని ఏ రాష్ట్రము అనేది ఐడెంటిఫై చేయగలుగుతాం. మరి ఆంధ్రప్రదేశ్ పరంగా ఓబులాపురం అండ్ కడప, కర్నూలు ప్రాంతాలు విస్తరించే. తమిళనాడులో మనకి సేలం, కోయంబత్తూర్, మధురై అండ్ తిరువన్వేలి. మరి మహారాష్ట్ర పరంగా చంద్రపూర్, రత్నగిరి, బాంద్రా అనేటటువంటి ప్రాంతాలు ఇనుప ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతాలుగా మనం చెప్పాలి. మరకపోతే నెక్స్ట్ మనం చూస్తే మ్యాంగనీస్. మరి ఈ మ్యాంగనీస్ అనేది ఎక్కడ ఉపయోగిస్తారు మనం చూస్తే ఇది కూడా ఇనుము, ఉక్కు తయారీలో ఉపయోగిస్తారమ్మా. ఈ రోజున ఐరన్ అండ్ స్టీల్ తయారు చేయాలి అంటే ఇనుప ఖనిజంతో పాటుగా మ్యాంగనీస్ అండ్ సున్నపు రాయి కూడా అవసరం. ఆ మూడు కలిపితేనే మనకి ఇనుము, ఉక్కు అనేది మనకి తయారవుతుంది. సో ఆ స్టీల్ తయారీలో ఉపయోగిస్తాడు అండ్ విద్యుత్ బ్యాటరీల్లో కూడా మనకు ఉపయోగిస్తాడు. దానితో పాటుగా ఫోటోగ్రఫీ, బ్లీచింగ్ పౌడర్ అండ్ పెయింటింగ్స్లో మనకు ఉపయోగించేది ఏది అంటే మ్యాంగనీస్ అండ్ ఆల్సో పొటాషియం పర్మాంగనేట్ తయారీలో కూడా మ్యాంగనీస్ అనేది మనకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని చెప్పాలి. మరి మ్యాంగనీస్ ఉత్పత్తి మనం చూస్తే ఉత్పత్తి పరంగా ఇండియా 5వ స్థానంలో ఉందనన్న. అయితే ఉత్పత్తి అధికముగా ఉన్నటువంటి దేశాన్ని మనం చూస్తే బ్రెజిల్, ఆ బ్రెజిల్ తర్వాత గబన్, ఆఫ్రికా ఖండంలో మనకు ఉంటుంది గబన్, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా. 5వ దేశంగా ఇండియా అనేది మనకు ఉంది. ఏంటది ఉత్పత్తి పరంగా, బట్ నిల్వల పరంగా మాత్రం ఇండియా 2వ స్థానంలో. చూసుకోండి మ్యాంగనీస్ రిజర్వ్స్ అనేవి మనం చూస్తే జింబాబ్వే తరువాత 2వ స్థానంలో ఇండియా అనేది మనకు ఉంది. సో నిల్వలు అంటే మొదటి స్థానంలో జింబాబ్వే, 2వ స్థానంలో ఇండియా. కానీ ఉత్పత్తి పరంగా మనం పరిశీలించినట్లయితే అధిక ఉత్పత్తి మనకి బ్రెజిల్ దేశంలో ఉంది. ఇండియా యొక్క స్థానాన్ని మనం పరిశీలిస్తే 5వ స్థానం. మరి వరుస స్థానాలు మనం చూస్తే బ్రెజిల్, గబన్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, 5వ దేశంగా మన ఇండియా అనేది ఉందని చెప్పాలి.
మరి ఇప్పుడు భారతదేశం పరంగా మీరు ఆలోచిస్తే ప్రపంచంలో అయితే నిల్వల్లో ఇండియా 2వ స్థానం, ఉత్పత్తిలో 5వ స్థానం. మరి భారతదేశంలో ఉత్పత్తి ఏ రాష్ట్రం ఎక్కువ, నిల్వలు ఏ రాష్ట్రం ఎక్కువ మనం చూస్తే నిల్వల పరంగా మనకి ఒడిస్సా, కర్ణాటక రాష్ట్రాలు లీడింగ్లో ఉంటాయనన్న. మరి ఉత్పత్తి పరంగా చూస్తే మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్రాలు అనేవి మనకు ఉన్నాయి చూసుకున్నాన. నిల్వల పరంగా చూస్తే ఒడిస్సా అండ్ కర్ణాటక, ఉత్పత్తి పరంగా చూస్తే మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్రాలు అనేవి ప్రథమ స్థానంలో ఉన్నాయి. అయితే ఈ మాంగనీస్ అనేది ప్రధానంగా ధార్వార్ శిలల్లో లభిస్తుంది. మన ఇనుము అయితే ఆర్కియన్ శిలల్లో ఎక్కువగా లభిస్తుందని చెప్పాం, బట్ మాంగనీస్ అనేది ఎక్కువగా ధార్వార్ శిలల్లో లభిస్తుంది. మరి భారతదేశంలోనే తవ్విన మొట్టమొదటి మాంగనీస్, కానీ ద ఓల్డెస్ట్ మాంగనీస్ మైన్ ఇన్ ఇండియా అంటే మీరేం ఎక్కడో ఊహించుకోకుండా ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం 1892లో దాన్ని తవ్వడం జరిగింది. ఈ శ్రీకాకుళంలో తవ్వినటువంటి మ్యాంగనీస్ గనియే ఇండియాలోనే పురాతనమైనటువంటి మ్యాంగనీస్ మైన్గా మనం చెప్పాలి. మరి మ్యాంగనీస్ గనులు విస్తరించినటువంటి ప్రాంతాలు పరిశీలిస్తే మరి ఒడిస్సా పరంగా మనం చూస్తే సుందర్ఘర్, కళహండి, కోరాపూట్, బొలంగీర్, కియోంజర్ అండ్ మయూర్ బంచ్ చూసుకున్నాను. సుందర్ఘడ్, కల్హండి, కోరాపూట్, బోలాంగీర్, కియోంజర్ అండ్ మయూర్ బంజ్ అనేటటువంటి ప్రాంతాలు. మరి మహారాష్ట్ర పరంగా మనం చూస్తే మహారాష్ట్రలో నాగపూర్, రత్నగిరి, బాంద్రా, ఆల్రెడీ ఇనుప ఖనిజంలో బాంద్రా అనేది మనకు వచ్చింది, మరి ఇక్కడ మన నాగపూర్ అండ్ రత్నగిరి. మరి కర్ణాటకలో సిమోగా, చిత్రదుర్గ, బళ్ళారి, ఆ మూడు కూడా ఇనుప ఖనిజ నిక్షేపాలు కూడా ఉన్నాయి అండ్ మ్యాంగనీస్ నిక్షేపాలు. మరి ఆంధ్రప్రదేశ్ పరంగా మనం చూస్తే శ్రీకాకుళం అండ్ విశాఖపట్నం జిల్లాలు ప్రసిద్ధిగాంచినవి. మరి మధ్యప్రదేశ్లో బాలాఘాట్, చింద్వారా అండ్ జబల్పూర్ ప్రాంతాలు మ్యాంగనీస్ గనులు ఎక్కువగా విస్తరించాయి. మరి తెలంగాణలో ఆదిలాబాద్ అండ్ జార్ఖండ్లో సింగ్బమ్ చూసుకున్నాను. సింగ్బమ్లో మొట్టమొదటి ఇనుప గని మనకి తవ్వినప్పటికీ అదే ప్రాంతంలో మ్యాంగనీస్కి సంబంధించినటువంటి గని కూడా మనకు అక్కడ ఉన్నది అనేది చెప్పాలి. సో ఇది మ్యాంగనీస్ ఖనిజం మనకి విస్తరించినటువంటి ప్రాంతాలు. ఆ తర్వాత మనం చూస్తే కాపర్, రాగి. మరి ఈ రాగి యొక్క ప్రత్యేకత అనేది మనం చూస్తే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మానవుడు ఉపయోగించినటువంటి లోహం ఏది అంటే రాగి అనేది మనం చెప్తాం. అందుకే పురాతన నాగరికతను మనం కాంస్య నాగరికత అనే కూడా పిలుస్తాం. మరి రాగి నిల్వలు ఎక్కువగా చూస్తే చిలీ దేశంలో, ఆ తర్వాత పెరు, చైనా, అమెరికా దేశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. చూసుకోండి, చిలీ అండ్ పెరు, చైనా, అమెరికా దేశాలు. మరి ఇండియాలో చూస్తే రాగి ఉత్పత్తి ఎక్కువ అయితే మధ్యప్రదేశ్. చూసుకోండి, ప్రొడక్షన్ పరంగా మనం చూస్తే మధ్యప్రదేశ్ అనేది అత్యధికంగా ఉంటుంది, బట్ నిల్వల పరంగా చూస్తే జార్ఖండ్ అండ్ రాజస్థాన్ అనేవి మనం చెప్పాలి. అక్కడ మూడవదిగా మధ్యప్రదేశ్ అనేది ఉంటుంది. చూసుకోండి, రాగి నిల్వలు ఎక్కువైతే జార్ఖండ్ అండ్ రాజస్థాన్, రాగి ఉత్పత్తి పరంగా ఎక్కువ అయితే మధ్యప్రదేశ్ అనేది మనం చెప్పాలి. మరి ఈ రాగి గనులు ఎక్కడెక్కడ విస్తరించాయి మనం చూస్తే జార్ఖండ్లో హజరీబాగ్ అండ్ సింగ్బమ్ అనేది మనం చెప్పాలి. చాలా ఇంపార్టెంట్ హజరీబాగ్. మనం ఛోటా నాగపూర్ పీఠభూమిలో దామోర్ నది యొక్క ఉత్తర భాగాన్ని హజరీబాగ్ అంటాం. ఆ హజరీబాగ్ ప్రాంతము రాగి నిక్షేపాలకు ప్రసిద్ధిగాంచినది. అండ్ రాజస్థాన్లో కేత్రి గనులు అంటారు. డైరెక్ట్గా మనకు అడుగుతాడమ్మా, కేత్రి గనులు దేనికి ప్రసిద్ధి అంటే రాగి నిక్షేపాలకు ప్రసిద్ధి అని చెప్పాలి. మరి మధ్యప్రదేశ్లో బాలాఘాట్, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు అండ్ కడప. ఈ గుంటూరు ప్రాంతంలో అగ్నిగుండాల. సో ఈ అగ్నిగుండాల అనేది రాగి నిక్షేపాలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. అండ్ కడపలో బ్రాహ్మణపల్లి, జంగంరాజుపల్లి అనేవి మనకి ప్రసిద్ధిగాంచినవి.
అలాగే తమిళనాడులో మనకి దక్షిణ ఆర్కాడ్ ప్రాంతం, తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నుంచి విడిపోయినటువంటి ప్రాంతం, అండ్ కర్ణాటకలో హసన్, హిమాచల్ ప్రదేశ్లో కులు కాంగ్రా లోయలు చూసుకున్నాం. హిమాచల్ ప్రదేశ్లో కులు అండ్ కాంగ్రా లోయలు, కర్ణాటకలో హసన్, తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు కడప, మధ్యప్రదేశ్లో బాలాఘాట్, రాజస్థాన్లో కేత్రి, అండ్ జార్ఖండ్లో సింగ్బమ్ అండ్ హజరీబాగ్ ప్రాంతాలు కాపర్ అనేటటువంటి నిక్షేపాలకు ప్రసిద్ధిగాంచినటువంటి అంశాలు. మరకపోతే నెక్స్ట్ బాక్సైట్, ఈ బాక్సైట్నే మనం విశ్వ ఖనిజం యూనివర్సల్ మెటల్గా పిలవబడేటటువంటిది ఏది అంటే బాక్సైట్ నన్న. మరి బాక్సైట్ నుంచి మనకి తీసేటటువంటి లోహం ఏది అంటే అల్యూమినియం లోహం అని చెప్పాలి. అంటే ఈ రోజున అల్యూమినియం అనేది భూమిలో మనకి నేరుగా లభ్యం కాదు. మరి అల్యూమినియం ఏ రూపంలో లభిస్తుంది అంటే బాక్సైట్, ఆ బాక్సైట్ కూడా హైడ్రాక్సైడ్స్ రూపంలో మనకి లభిస్తుంది అనేది చెప్పాలి. మరి ప్రపంచంలోనే బాక్సైట్ నిల్వలు ఎక్కువగా గునియా అండ్ ఆస్ట్రేలియా ప్రాంతంలో ఉన్నాయనన్న. గునియా ఆస్ట్రేలియా ఉత్పత్తి పరంగా చూస్తే ఆస్ట్రేలియా, చైనా, ఇండియా 4వ స్థానంలో మనకు ఉంటుంది. మరి ఇండియాలో మనం చూస్తే నిల్వలు ఎక్కువగా ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్, ఉత్పత్తి ఒడిస్సా అండ్ గుజరాత్. అంటే ఈ బాక్సైట్ పరంగా మనం చూస్తే నిల్వలైనా ఉత్పత్తి అయినా రెండూ కూడా ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నాయి. అయితే 2వ స్థానంలో నిల్వలు ఎక్కువగా ఉన్నది ఆంధ్రప్రదేశ్, ఉత్పత్తి ఎక్కువగా ఉన్నది గుజరాత్. మరి ఈ బాక్సైట్ నిక్షేపాలు విస్తరించిన ప్రాంతాలు చూస్తే, మరలా రాష్ట్రం విస్తరించిన ప్రాంతాలు మీరు చూస్తే ఒడిస్సాలో ఆల్రెడీ రిపీటెడ్ ప్లేసెస్సే కోరాపూట్, కల్లహండి, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా నోట్ చేయాలన్న. సో ఇట్లా కూడా మనకు వచ్చిన అడుగుతాడా అంటే అప్పుడప్పుడు సరదాగా వచ్చిన అడగొచ్చమ్మా. ఈ క్రింది వానిలో రాగి నిక్షేపితం కానటువంటి ప్రాంతం మీద నడవచ్చు. అంటే మనకి రాగి నిక్షేపాలు ఎక్కడున్నా తెలియాలి, లేదా బాక్సైట్ విస్తరించిన ప్రాంతాన్ని గుర్తించండి అని అడగొచ్చు, లేదా ప్రాంతం ఇచ్చి అది ఏ రాష్ట్రంలో ఉందో మ్యాచ్ ది ఫాలో చేయమనొచ్చు. ఏ విధంగానైనా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మనం చెప్పిన విధంగా మీరు నోట్ చేసుకోవాలి. ఒడిశాలో కోరాపూట్, కలహండి, బొలాంగీర్, హీరాకుడ్, సుందర్గఢ్. ఇక్కడ మీకు కొత్తగా యాడైనటువంటి ప్రాంతం హీరాకుడ్ ప్రాంతం. మరి ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే విశాఖపట్నం, అదే ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు పాడేరు. ఈ పాడేరు జిల్లా అంతా కూడా బాక్సైట్ నిక్షేపాలకు ప్రసిద్ధిగాంచినటువంటి. మరి మధ్యప్రదేశ్లో అమర్కంటక్, మైకాల్ అండ్ జబల్పూర్. చూడం మైకాల్ అనేటటువంటి ప్రాంతం ఉంటుంది మనకి సాత్పురా పర్వతాల యొక్క తూర్పు భాగంలో. దానితో పాటుగా జబల్పూర్ అండ్ అమర్కంటక్ అనే ప్రాంతాలు కూడా ప్రసిద్ధిగాంచిన ప్రాంతాలు. మరి జార్ఖండ్లో మనకి రాంచీ అండ్ పాలమౌ, రాంచీ అండ్ పాలమౌ అనేటటువంటి ప్రాంతం మనకి బాక్సైట్కి ప్రసిద్ధిగాంచింది. మనకి పాలమౌ అంటే రాంచీ పీఠభూమి యొక్క పడమర భాగం, అంటే ఛోటా నాగపూర్లో భాగంగానే మనకు ఉందని చెప్తాం అది. మరికపోతే గుజరాత్లో కచ్, జామ్నగర్, కైమా అనేటటువంటి ప్రాంతాలు, మహారాష్ట్రలో కొల్హాపూర్, సతారా, రత్నగిరి, కర్ణాటకలో బెల్గాం, తమిళనాడులో సేలం, నీలగిరి, మధురై, కోయంబత్తూర్ అనేటటువంటి ప్రాంతాలు చూసుకోండి, జాగ్రత్తగా నోట్ చేయండి. ఒడిశాలో కోరాపూట్, కలహండి, బొలాంగీర్, హీరాకుడ్, సుందర్గఢ్. ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు, పాత జిల్లాల ప్రకారం అయితే విశాఖపట్నం. అండ్ మధ్యప్రదేశ్లో అమర్కంటక్, మైకాల్ అండ్ జబల్పూర్. జార్ఖండ్లో రాంచీ అండ్ పాలమో. అండ్ గుజరాత్లో కైరా, కచ్, జామ్నగర్. మహారాష్ట్రలో కొల్హాపూర్, సతారా, రత్నగిరి. కర్ణాటకలో బెల్గాం. అండ్ తమిళనాడులో సేలం, నీలగిరి, మధురై అండ్ కోయంబత్తూర్ ప్రాంతాలు బాక్సైట్ నిక్షేపాలకు ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతాలు. ఇకపోతే నెక్స్ట్ మనం చూస్తే బంగారం, గోల్డ్. ఈ బంగారాన్ని మనకి నోబెల్ మెటల్
ఉన్నతమైన లోహంగా పిలవడం జరుగుతుందన్న. యూనివర్సల్ మెటల్ అయితే అల్యూమినియం లేదా బాక్సైట్. నోబెల్ మెటల్గా మనకి పిలువబడేది బంగారం. ఈ బంగారం ప్రధానంగా క్వార్జ్ అనే శిలలో లభిస్తుందమ్మ. మనకి ఇసుక రాయి శాండ్ స్టోన్ ఏదైతే ఉందో ఆ శాండ్ స్టోనే రూపాంతరం చెంది క్వార్జ్ అనే శిలలుగా మారుతుంది. ఆ క్వార్జ్ శిలల్లో లభించేటటువంటి లోహమే బంగారము అనేది మనం చెప్పాలి. మరి బంగారం యొక్క ఉత్పత్తి పరంగా మనం చూస్తే చైనా, ఆస్ట్రేలియా, రష్యాలు ఎక్కువగా ఉంటాయి. మరి వినియోగిస్తున్న దేశాల్లో కూడా చైనా, తరువాత ఇండియా దేశాలు అనే మనకున్నాయి. ఇండియాలో నిల్వలు కానీ ఉత్పత్తి కానీ రెండూ కూడా కర్ణాటక రాష్ట్రాన్ని మనం చెప్పాలి. సో ఈ కర్ణాటకలో కోలార్ అనేటటువంటి ప్రాంతం బంగారానికి ప్రసిద్ధిగాంచింది. దాన్ని మనం కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటాం. ఆంధ్రప్రదేశ్లో రామగిరి అండ్ పామిడి అనే ప్రాంతాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో భాగంగా విస్తరించినవి. ప్రస్తుతం మనకి సత్యసాయి జిల్లాలో భాగంగా వస్తాయి. మరి తమిళనాడులో కోయంబత్తూర్ అండ్ నీలగిరి అండ్ జార్ఖండ్లో దక్షిణ కోయల్, సోన్, సువర్ణ నది పరివాహక ప్రాంతాలు, ఇవన్నీ కూడా బంగారం విస్తరించినటువంటి ప్రాంతాలుగా మనం గమనించాలి. ఇకపోతే నెక్స్ట్ వజ్రాలు. కార్బన్ లేదా బొగ్గు యొక్క రూపాంతరమే వజ్రము అనేది మనం చెప్పడం జరుగుతుంది. మరి ఈ వజ్రాలను అధికముగా ఉత్పత్తి చేస్తున్నది రష్యా అండ్ బోట్స్వానా. భారతదేశంలో చూస్తే మధ్యప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్. మరి మధ్యప్రదేశ్లో వజ్రాలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం పన్నా. ఇది బాఘల్ఖండ్ అనేటటువంటి పీఠభూమిలో భాగంగా విస్తరించిందని చెప్పాం. మరి ఆంధ్రప్రదేశ్లో చూస్తే వజ్ర కరూర్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో మనకు ఉన్నదన. అలాగే గుంటూరులో కొల్లూరు గనులు కృష్ణానది పరివాహక ప్రాంతంలో విస్తరించి ఉంటాయి. అవి కూడా వజ్రాలకు ప్రసిద్ధి. ఆ కొల్లూరు గనుల్లోనే మనకు లభించినటువంటి ప్రసిద్ధిగాంచిన వజ్రం కోహినూరు వజ్రం అనేది మనకు లభించిందని చెప్పాలి. చూసుకున్నాము ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కోహినూరు వజ్రం ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది పరివాహక ప్రాంతంలో కొల్లూరు గనుల్లో మనకు లభించింది. అలాగే మనకి వెండి అత్యుత్తమ విద్యుత్ వాహకం లేదా ఉష్ణవాహకంగా పిలువబడేది వెండి. అది మనకి సల్ఫైడ్ రూపంలో లభిస్తుందని చెప్పాలి. మరి వెండికి ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతాలు రాజస్థాన్లో మనకి జువార్. అది మొత్తం భారతదేశంలోనే అతి పెద్ద వెండి గనిగా మనం చెప్పొచ్చు. అలాగే మనకి కర్ణాటకలో కేజీఎఫ్ కోలార్ గోల్డ్, హట్టి, బారోచ్ అనే ప్రాంతాలు. ఆంధ్రప్రదేశ్లో కడప, గుంటూరు, కర్నూలు. అంటే ఓవరాల్గా వెండికి ప్రసిద్ధిగాంచిన రాష్ట్రం ఏది అంటే మాత్రం రాజస్థాన్. అంటే నిల్వలు కానీ ఉత్పత్తి కానీ అత్యధికముగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ అనేది మనం చెప్పాలి. ఆ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ మైకా లేదా అబ్బరకము అంటారు. ఈ మైకా లేదా అబ్బరకము అనే దానికి మెరిసే స్వభావము అనేది మనకు కలిగి ఉంటుందమ్మా. మెరిసే స్వభావము కలిగి ఉండి విద్యుత్ నిరోధకముగా మనకి పనిచేయడం జరుగుతుంది. సో అట్లా విద్యుత్ నిరోధకముగా మనకి పనిచేస్తున్నటువంటి ఖనిజమే మైకా. అయితే మనకి ప్రీవియస్ తెలంగాణ గ్రూప్ 1లో ఆ మైకా యొక్క రకాలు ఏంటని అడిగాడు. చూసుకోండి, మైకా యొక్క రకాలు మనం చూస్తే మస్కో వైట్, దాన్నే రూబీ రకం మైకా అంటాం. రూబీ రకం మైకాలో నాణ్యమైన మైకా ఏది అంటే రూబీ రకం మైకా, దాన్నే మస్కో వైట్ అంటాం. వైట్ కలర్లో మనకు ఉంటుంది, తెలుపు రంగులో లభిస్తుంది. మరి ఫాల్గో పైట్ అంటారు. ఈ ఫాల్గో పైట్ అనేది ఎల్లో కలర్, పసుపు వర్ణంలో మనకు లభిస్తుంది. అండ్ బయోటైట్ నలుపు వర్ణంలో మనకు లభిస్తుంది అన్న. మరి మైకా ఉత్పత్తి పరంగా చూస్తే ప్రపంచంలోనే ప్రథమ స్థానం మన ఇండియా. ఇండియాలో ప్రథమ స్థానాలు ఆంధ్రప్రదేశ్ అండ్ జార్ఖండ్, రాజస్థాన్ ఆల్సో. అంటే ఇక్కడ ప్రపంచంలోనే అధిక మైకా ఉత్పత్తి కలిగినటువంటి దేశం మనది. మన దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం. ఆ ఆంధ్రప్రదేశ్లో షా అనేటటువంటి గని, నెల్లూరు.
భారతదేశంలోనే అతి లోతైనటువంటి మైకా గనిగ మనం చెప్తాం. అండ్ ఆల్సో పక్కన గూడూరు ప్రాంతం కూడా మైకా నిక్షేపాలే. అలాగే జార్ఖండ్లో కోడెర్మా, హజరీబాగ్, పాలమో అనేటటువంటి ప్రాంతాలు, రాజస్థాన్లో మనకి జైపూర్, ఉదయ్పూర్, బిల్వారా ప్రాంతాలు, అండ్ తెలంగాణలో ఖమ్మం ప్రాంతం కూడా మైకా నిక్షేపాలకు ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతాలు.